లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని మన పెద్దలు అంటారు. ఆ రెండు పనులు చేయాలంటే అన్ని కష్టాలు పడాలని అర్థం. పిల్లల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకొని ఎంతో కష్టపడి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లితో వాళ్ళ పిల్లల జీవితంలో ఆనందం కలగాలని, 100 ఏళ్ళు వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది కాళ్ళ పారాని ఆరకముందే జీవితం ముగిసిపోతే ఎంత వేదనగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. సూర్యాపేటకు చెందిన గాయత్రి అనే అమ్మాయికి వరంగల్కు చెందిన వేణు అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. అనుకున్న ప్రకారం వీరి పెళ్లి శనివారం ఉదయం 11 గంటలకు ఎంతో వైభవంగా జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు ఎంతగానో ఆనందించారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వీరి పెళ్లి అయిన తర్వాత ఊరేగింపు చేశారు. ఆ ఊరేగింపు తర్వాత వధూవరులను వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకుని వెళ్లారు. గుడి నుంచి బయటికి వస్తున్న సమయంలో పెళ్లికూతురు గాయత్రి హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. భయపడిన బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆమెను కాపాడటానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మరణించింది. పొద్దున్నీ ఉపవాసం ఉండడం వలన కొంచెం నీరసం అయితే దానికి తోడు పెళ్లి బాజాల వలన ఆమె గుండె అదిరి మరణించింది. పెళ్లి బాజాల వలన ఆమెకు చావు బాజాలు మృగాయి అంటే వాళ్ళ కుటుంబానికి ఎంత బాధగా ఉంటుందో చెప్పలేం. పెళ్లి అయిన 3 గంటల్లో కాళ్ళ పారాని ఆరకముందే ఇంత ఘోరం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.